విద్యార్థులారా, ఈరోజు మనం ఏం తెలుసుకుందామా? 8వ తరగతిలో ఉన్నటువంటి పటాలకు సంబంధించినటువంటి చరిత్ర అధ్యయనం చేద్దాం. విద్యార్థులారా, మీరు 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు సాంఘిక శాస్త్రంలో అనేక పటాలు చూసుంటారు. ఆంధ్రప్రదేశ్ పటం చూసుంటారు, భారతదేశ పటం చూసుంటారు, ప్రపంచ పటాన్ని చూసుంటారు, అలాగే ఆఫ్రికా, ఐరోపా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా ఇలా ఎన్నో పటాలు మీరు చూసుంటారు కదా. ఇక్కడ మనం ఈ పటాలు ఎలాగ వేయబడ్డాయి అంటే దానికి ఉన్నటువంటి ప్రాచీన చరిత్రను ఈరోజు ప్రధానంగా కొంచెం నేర్చుకుంటాం అన్నమాట. మరి మీరు చిన్నపిల్లలు కదా, ఎక్కువ నేర్చుకుంటే మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి కొద్దిగా నేర్చుకున్నాం. పటాల చరిత్రకు సంబంధించి అంశాలు చూసినట్లయితే అందులో ప్రధానంగా 3 అంశాలు మనం అధ్యయనం చేయాలి. అందులో ఒకటి, పటము అంటే ఏమిటి అనేది మొదట మనం తెలుసుకోవాలి. ఎందుకంటే పటం అంటే ఏంటో తెలుసుకోకుండా మనం పటాల గురించి, వాటి చరిత్ర గురించి తెలుసుకోవటం అనేటువంటిది ఉపయోగపడదు. ఇక తర్వాత, వివిధ రకాల పటాలు ఏవి? ఎందుకంటే మీరు పాఠ్యపుస్తకంలో చూసినప్పుడు పటం అంటే అడిగారు, అన్ని పటాలు ఒకే రకంగా ఉండవు కదా, మీరు ఈ పాటికి గమనించి ఉంటారు. అది వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే 3వది, ప్రాచీన పటాల గురించి తెలుసుకుంటాం. ఇట్లా 3 టాపిక్స్గా మనం జాగ్రత్తగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పరిశీలించుకుంటూ వస్తే మనకి ఎన్నో విషయాలు తెలుస్తాయి అన్నమాట. ఓకేనా చిన్నారులు, రండి చూద్దాం. ఏంటో తెలుసుకోవాలి. సాధారణంగా భూమి ఎట్లా ఉంటుంది? గోళాకారంగా ఉంటుంది. మరి ఇట్లా ఉన్న భూమిని మనం ఎట్లాగే బొమ్మ గీస్తే ఒక పైన ఉన్న ఖండం, కింద ఉన్న ఖండం మాత్రమే మనం గీయగలుగుతాం. అవతల వైపు ఉన్న ప్రపంచం మనకు తెలియదు కదా. అందుకని ఏంటంటే గోళాకారంగా ఉన్నటువంటి భూమిని సమతలంగా ఉండేటువంటి ఒక గుడ్డపై కానీ, లేదా ఒక చెక్కపై కానీ, లేదా ఒక కాగితంపై కానీ మన అన్ని ఖండాలను ఒక పద్ధతి ప్రకారం స్కేలును అనుసరించి గీసినట్లయితే దానిని పటము అంటారు. అంటే గోళాకారంగా ఉన్న భూమిని మనం ఒక పళ్ళెం మాదిరి చేయటం అన్నమాట. అంతే కదా, అట్లా ఉంటేనే దాన్ని పటము అంటారన్నమాట. గోళాకారంగా ఉన్న భూమి ఒక పక్క కనపడుతుంది, దాన్ని తప్పడగా చేసినటువంటి భూమి మరొక పక్కన కనపడుతుంది. సో ఇట్లాగంటే భూమిని తప్పడగా చేయటం అంటారు మన ఇళ్ళల్లో, మన ఇంటి దగ్గర మన పెద్దలు తప్పడగా చేయండి అంటారు. అంటే ఒక చపాతి మాదిరిగా మనం చేయటం అన్నమాట. మరి ఇళ్ళల్లో అమ్మ గుండ్రంగా ఉన్నటువంటి చపాతి పిండిని ఏం చేస్తుంది? దాన్ని మనం పెద్దగా ఒక పల్లె మాదిరిగా తప్పడగా చేస్తుంది కదా. అట్లాగే ఈ గోళాకారంగా ఉన్నటువంటి మొత్తం భూమిని మనం సమతలంగా చేయాలి. అలా చేసినట్లయితే దాన్ని పటం అంటారు. అలాగని చేయమన్నారు కదని ఎక్కడ పడితే ఏది పడితే అది పెట్టేసి మనం సమతలంగా గీయకూడదు. దానికి కొన్ని స్కేల్ అనుసరించి పద్ధతి ప్రకారం ఏ ఖండం ఏ వైపు వస్తుందో పేర్చుకుంటూ రావటాన్నే మనం పటం అంటాము. ఏంటో మీరు కొంచెం నేర్చుకున్నారు కదా. అప్పుడు చూడండి, ఇక్కడ గోళాకారంగా ఉన్న భూమిని మనం ఈ మాదిరిగా గీయడాన్ని, అది ఈ మాదిరిగా చిత్రీకరించడాన్ని పటము అంటారు. ఇలా గీయడంలోనూ చిత్రీకరించడంలోనూ ఒక పద్ధతి అనుసరించాలి, ఒక స్కేలును అనుసరించాలి. దీన్ని స్కేల్ అంటారనమాట. స్కేల్ ప్రకారమే పద్ధతిగా మనం గీసినప్పుడే అది పటం అవుతుంది. లేకపోతే ఉండవలసిన ఖండం పెద్దగా వస్తుంది, లేదా పెద్దగా ఉన్న ఖండం చిన్నగా వస్తుంది. అలా కాకుండా మనం ఒక స్కేల్ ప్రకారం పటాలు గీసినట్లయితే అది చక్కగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు అర్థమైంది కదా పటం అంటే ఏంటో. ఇప్పుడు దీనికి ఉన్నటువంటి నిర్వచనం, పటం అంటే ఏంటో ఇక్కడ నిర్వచనం కనపడుతుంది చూడండి. గోళాకారంగా ఉన్న భూమిని ఒక కాగితంపై కానీ, లేదా మరేదైనా సమతలంపై కానీ స్కేలు అనుసరించి గీసినట్లయితే దానిని పటము అంటారు కదా.
పటమునకు మరొక పేరు కూడా ఉంది, అదే మానచిత్రము. ఒకసారి చూడండి ఇక్కడ అదే నిర్వచనం పెద్దగా మనం చూద్దాం. పటము అంటే ఏమిటి, ఇది మీకు రావాలన్నమాట. గోళాకారంగా ఉన్న భూమిని ఒక కాగితంపై కానీ లేదా మరేదైనా సమతలంపై కానీ స్కేలును అనుసరించి గీసినట్లయితే దానిని పటము అంటారు. పటమునకు మరొక పేరు మానచిత్రము. తీసుకున్నారు కదా చక్కగా ఈ వివరణ, ఈ నిర్వచనం మీరు పుస్తకంలో రాసుకోండి. మనం మొదటిది నేర్చుకున్నాం, పటము అంటే ఏమిటో అని తెలుసుకున్నాం. పటం అంటే ఏంటో అర్థమైంది కదా. పటానికి గ్లోబ్కి ఉన్న తేడా మీరు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు రెండోది ఏంటి, మర్చిపోయారా? రెండో దాంట్లో మనం వెళ్ళే ముందు మీ పాఠ్యపుస్తకంలో అనేక పటాలు మీరు చూసుంటారు. అన్ని పటాలు ఒకే మాదిరి ఉంటాయా? ఉండవు. ఒక్కొక్క పటం ఒక్కొక్క ఉద్దేశంతోటో లేదా ఒక్కొక్క పటం ఒక్కొక్క రకంగా మీకు కనపడుతూ ఉంటుంది. అందుకే పటాల్లో కూడా కొన్ని రకాలు ఉన్నాయని మీరు గ్రహించుకోవాలి. అదే వివిధ రకాల పటాలు, అందులో భౌతిక పటాలు ఉంటాయి, అలాగే రాజకీయ పటాలు ఉన్నాయి, అలాగే ఎత్తులను చూపే పటాలు ఉన్నాయి. అర్థమవుతుందా? అంటే పటాలు ప్రధానంగా మూడు రకాలు కనపడుతున్నాయి. ఇంకా చాలా రకాలు ఉన్నాయి కానీ అంత ఎక్కువగా మీరు నేర్చుకోవక్కర్లేదు. మీరు చిన్నపిల్లలు కాబట్టి ఈ మూడు నేర్చుకుంటే సరిపోతుంది. భౌతిక పటాలు అంటే భౌతిక స్వరూపం అంట, కొండలు కానీ పర్వతాలు కానీ పీఠభూములు కానీ నదులు కానీ అలాగే జలపాతాలు కానీ ఇటువంటి భౌతిక స్వరూపాలు చూపే పటాలను భౌతిక పటాలు అంటారు. రాజకీయ పటాలు అంటే రాజకీయ అంశాలు చూపిస్తాయా సార్ అనుకోకండి, అది వేరే విషయం. అలాగే ఎత్తులను చూపే పటాలు అనేటువంటిది వేరే విషయం. అయితే ముందు మీరు నేర్చుకోవాల్సింది మూడు ఉన్నాయి రకాలని గుర్తుపెట్టుకోండి. ఒక్కో దాని గురించి ఒక్కో దాని గురించి అధ్యయనం చేద్దాం. భౌతిక పటాలు కదా, ఈ భౌతిక పటాల్లో మనం గమనించుకున్నట్లయితే చూడండి ఇక్కడ ఒక భౌతిక పటము కనబడుతుంది. ఈ భౌతిక పటములో మనం గమనించుకున్నప్పుడు కొన్ని ఖండాలు చూపిస్తారు, అలాగే ఖండంలో ఉండేటువంటి పర్వతాలు చూపిస్తారు భౌతిక పటంలో, అలాగే నదులు చూపిస్తారు, చిన్న చిన్న కొండలు చూపిస్తారు, జలపాతాలు జలయేర్లు ఇవన్నీ కూడా భౌతిక పటాల్లో చూపిస్తారు. అంటే భౌతిక స్వరూపాలను చూపించేటువంటి పటమే భౌతిక పటము. ఇందులో ఏమేమి చూపిస్తారో గమనించండి. ఖండాలను, పర్వతాలను, సముద్రాలు, నదులు, ఇతర భౌతిక రూపాలను ఈ భౌతిక పటాల్లో చూపిస్తారు. ఇక్కడ చూసారా, ఇక్కడ ఎక్కడైనా మీకు ఇతరత్ర దేశం కానీ ఏదో కాక నగరం కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఖండాల్లో ఉండేటువంటి వివిధ ప్రాంతాలను కానీ చూపిస్తుందా? లేదు కదా. కేవలం ఈ పటం పూర్తిగా ఖండాలు, పర్వతాలు, సముద్రాలు, నదులు, ఇతర భౌతిక స్వరూపాలను మాత్రమే ఇక్కడ మనం గమనిస్తున్నాం. పటాలు అంటారు వాటిని తెలుసుకునే ముందు ఇది గమనించండి. ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు పటాలు కనపడుతున్నాయి. రెండూ ప్రపంచ పటాలే కానీ రెండు వాటికి తేడా స్పష్టంగా కనపడుతుంది. మొదటి పటం చూడండి, రెండవ పటం గమనించండి. వ్యత్యాసాలు ఏమన్నా కనపడుతున్నాయా మీకు? అందులో ఉన్నవి ఇందులో ఉన్నవి, ఇందులో ఉన్నవి అందులో ఉన్నవి, అందులో లేనివి ఇందులో ఉన్నవి, ఇందులో లేనివి అందులో ఉన్నవి, అందులో చూపించినవి ఇందులో చూపించారు, ఇందులో చూపించినవి అందులో చూపించారు. కానీ రెండు ప్రపంచ పటాలే కానీ రెండు వాటికి స్పష్టమైనటువంటి తేడా ఈ పటాల్లో కనపడుతుంది మనకు. ఇక్కడ చూడండి, ముందు మనం మన ఖండం భారతదేశాన్ని తీసుకుంటే భారతదేశం ఇక్కడ మనకి స్పష్టంగా కనపడుతుంది. అలాగే భారతదేశం చుట్టూ ఉన్నటువంటి దేశాలు కూడా కనపడుతున్నాయి మీకు కుడివైపు ఉన్నటువంటి పటంలో. అదే ఎడమవైపు ఉన్నటువంటి పటంలో అటువంటి స్పష్టమైనటువంటి వివరణ మనకు అక్కడ కనిపించట్లేదు. కారణం ఏంటంటే అది భౌతిక పటం. ఇది మరి యువతలది ఏ పటం అంటే రాజకీయ పటం. ఈ రాజకీయ పటాల్లో ఏముంటాయంటే ఒక ఖండం ఉంటుంది, ఖండాన్ని చూపిస్తారు, ఖండములు ఉన్నటువంటి దేశాలు చూపిస్తారు, ఆ దేశాల యొక్క రాజధాని నగరాలు చూపిస్తారు, అలాగే ఒక దేశానికి ఉన్నటువంటి సరిహద్దు రేఖలు కూడా చూపించబడతాయి. అంటే ప్రతి దేశము కూడా స్పష్టంగా మనకి రాజకీయ పటంలో కనపడుతుంది. ఇప్పుడు భారతదేశం చూడండి, భారతదేశం చాలా స్పష్టంగా కనపడుతుంది.
చైనా కూడా చాలా స్పష్టంగా కనపడుతుంది, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు మనకు తెలుస్తున్నాయి. అలాగే అమెరికా చూడండి, యునైటెడ్ స్టేట్స్ అది కూడా చాలా స్పష్టంగా, దానిపైన కెనడా దేశము, దాని కింద మెక్సికో దేశాలు ఉన్నట్టుగా ఆ భూభాగం స్పష్టంగా డిఫరెంట్ కలర్తో మనకు కనపడుతుంది. సో ఇటువంటి ఏర్పాట్లు ఉన్నటువంటి దాన్ని రాజకీయ పటాలు అనేటువంటివి మనకి కనపడుతూ ఉంటాయి. ఇది భౌతిక పటము, ఇది రాజకీయ పటము. అది అర్థమైంది కదా. ఇక తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, రాజకీయ పటం ఇక్కడ మీరు చూశారు, అందులో ప్రతి దేశము కనపడుతుంది, ఖండము కనపడుతుంది. ఖండములో ఉన్నటువంటి ప్రతి దేశము, దానికి సరిహద్దులు, అలాగే దేశం యొక్క రాజధాని ప్రాంతాలు కూడా మనకి స్పష్టంగా మనం ఈ రాజకీయ పటంలో చూడొచ్చు. రాజకీయ పటంలో చూపించే అంశాలు ఒకసారి మనం తెలుసుకుందాం. దేశాలు, రాష్ట్రాలు, రహదారులు, రాజధానులు, సరిహద్దులు, ఇవన్నీ కూడా మీరు పుస్తకంలో రాసుకోండి. ఈ రాజకీయ పటాల్లో ఉండేటువంటి అంశాలు అన్నమాట. అంటే ఒక పటంలో ఒక దేశాన్ని చూపించినా, అలాగే వివిధ రాష్ట్రాలను చూపించినా, రహదారులను, సరిహద్దులను, రాజధానులను చూపించినా అది రాజకీయ పటం అవుతుంది అనేది మనం ఇక్కడ గమనించాలి. తర్వాత మనం చూడవలసింది ఏంటి, ఎత్తులను చూపే పటాలు కదా. ఎత్తులను చూపే పటాలు అంటే ఏంటి అసలే? అసలు ఎత్తులను మనం పటంలో చూపించగలమా? ఎత్తును చూపించడం అనేటువంటిది చాలా కష్టమే. కానీ పటంలో మన ఎత్తులను కూడా చూపించవచ్చు. ఇలా ఒక ప్రదేశాలను, అంటే ఎత్తుగా ఉన్నటువంటి ప్రదేశాలను కానీ, లేదా లోతైనటువంటి ప్రదేశాలను కానీ చూపించడానికి ఈ పటాలు అనేటువంటి ఉపయోగపడతాయి. వీటిని వేటి సహాయంతో గీస్తారంటే కాంటూర్ రేఖల సహాయంతో గీయటం అనేటువంటిది జరుగుతుంది. కాంటూర్ రేఖలు ఎలా ఉంటాయి అనేది ఇక్కడ మనం, ఇవి కాంటూర్ రేఖలు అంటారు. ఈ పటాలను చూస్తే మనకి ఏదో కోడిగుడ్డ కర్వలో కనపడుతుంది, ఏ నాలుగు గీతలు పెట్టారు అనే విధంగా మీకు అభిప్రాయం రావచ్చు. ఇక్కడ మీరు కుడివైపు ఉన్నటువంటి గీతలు దగ్గర దగ్గరగా కనపడుతున్నాయి, ఎడమవైపు ఉన్నటువంటి గీతలు దూరం దూరంగా కనపడుతున్నాయి. ఇది ఒక ఎత్తైనటువంటి భూస్వరూపం గురించి, ఒక ఎత్తైనటువంటి ప్రాంతం గురించి ఇది తెలుపుతుందన్నమాట. అందులో మధ్యలో ఉన్నటువంటి రౌండ్ సర్కిల్ ఏదైతే ఉందో అది కొండ యొక్క శిఖరాగ్రం అన్నమాట. అది ఆ మధ్యలో ఉన్నటువంటి చిన్న రౌండ్ ఉంది చూశారు, అది కొండ యొక్క శిఖరాగ్రం. ఇక కిందకు వెళ్ళే కొద్దీ కూడా కింది గీత ఏదైతే ఉన్నదో అది కొండ యొక్క అడుగు భాగం అవుతుంది. సో ఈ విధంగా ఈ కాంటూర్ రేఖలు మనం చూసినప్పుడు ఈ కొండ రెండు వైపులా కూడా ఒకే మాదిరిగా లేదు అంటే అని అర్థమవుతుంది. అంటే తూర్పు వైపు అంటే మీకు ఉన్నటువంటి కుడి చేతి వైపు ఒక రకంగా ఉన్నది, ఎడం చేతి వైపు ఒక రకంగా ఉన్నది. ఎడం చేతి వైపు వాలు చాలా తక్కువగా ఉన్నది కదా, ఎల్ఎం ఈ ప్రాంతాలు మీరు గమనించుకున్నట్లయితే వాలు చాలా తక్కువగా ఉన్నది. అంటే మనం చాలా సులభంగా ఏ అలుపు లేకుండా మెల్లమెల్లగా నడుచుకుంటూ కొండ ఎక్కేయచ్చు. కానీ కుడివైపు ఉన్నటువంటి గీతలు గమనించుకుంటే వాలు చాలా ఎక్కువగా ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది అన్నమాట. అంటే అది వాలు ఎక్కువగా ఉందంటే మనం ఎక్కలేము, ఇంకా ఒళ్ళు అలిసిపోతాం అన్నమాట కొండ ఎక్కడానికి. ఎవరెస్ట్ శిఖరం మాదిరి అన్నమాట. ఇప్పుడు ఎత్తులను చూపే పటాలు ఒక ప్రాంతంలోని ఎత్తుగల ప్రదేశాలను, లోతైన పల్లపు ప్రాంతాలను చూపడానికి ఉపయోగపడతాయి. వీటిని కాంటూర్ రేఖల సహాయంతో గీస్తారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి పిల్లలు. ఎత్తులను చూపే పటాలను ఇవి ఇట్లా గీస్తారన్నమాట. ఇక్కడ 3D బొమ్మ ఒకటి కనపడుతుంది. పైన అంటే మీ కుడి చేతి వైపు కాకుండా ఎడమ చేతి వైపు ఉన్నటువంటి పటాముని బొమ్మను ఎట్లా గీశాడనేది మీరు ఈ డయాగ్రామ్ ద్వారా తెలుసుకోవచ్చు. రెండు పర్వతాలకు సంబంధించినటువంటి పటాన్ని కింద గీయటం జరిగింది. వీటినే ఎత్తులను చూపే పటాలు అంటారు. వీటిని ఎత్తులను చూపే పటాలను కాంటూర్ రేఖల సహాయంతో గీయటం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా మనం 3 అంశాలు తెలుసుకున్నాం. ఎత్తులను చూపే పటాల గురించి తెలుసుకున్నాం, వివిధ పటాల రకాల గురించి తెలుసుకున్నాం, అదే మాదిరిగా పటాల పటము అంటే ఏంటో కూడా మనం తెలుసుకోవడం జరిగింది. ఇక తర్వాత తెలుసుకోవాల్సింది ప్రాచీన పటాల గురించి తెలుసుకుందాం. పటాలు అనేటువంటివి మీరేమనుకుంటారంటే పిల్లలు కాబట్టి ఈ మధ్య కాలంలోనే
ఉన్నాయేమో అనుకోవచ్చు. కానీ మనకు ప్రాచీన కాలం నుంచి కూడా పటాలు ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. అటువంటి పటాల్లో మన ప్రాచీన పటాలు రెండు పటాల గురించి ఈరోజు తెలుసుకుందాం. అందులో ఒకటి సుమేరియన్ల పటము, రెండోది బాబిలోనియన్ల పటం. ఈ సుమేరియన్లు ఈ బాబిలోనియన్లు అసలు వీళ్ళు ఎవరు, వీళ్ళు పటాలు ఎందుకు తయారు చేశారు, వాళ్ళ యొక్క పటాలు ఏ మాదిరిగా ఉన్నవి, ఇప్పుడు ఉన్న పటాలకి అప్పుడు ఉన్న పటాలకి తేడా ఏమిటి, ఇవన్నీ కూడా ఇప్పుడు గమనిద్దాం. సుమేరియన్ల పటం. సుమేరియన్లు అనే ప్రజలు ఇరాక్ దేశంలో నివసించేవారు. ఇరాక్ దేశం అంటే మనకు ఆసియా ఖండంలో పాకిస్తాన్ నుంచి అట్లా పశ్చిమ వైపు పోతే మనకి ఇరాన్, ఇరాక్ ప్రాంతాలు కనబడతాయి. సో నేడు మనం చూస్తున్నటువంటి ఇరాక్ ప్రాంతమే ఒకప్పటి సుమేరియా అన్నమాట. ఇరాక్ దేశం చూడండి, ఇరాక్ చుట్టూ ఉన్నటువంటి దేశాలు ఇరాను, సౌదీ అరేబియా, సిరియా, టర్కీ, ఈ ప్రాంతాల మధ్యలో మనకి కనపడుతుంది. ఒకప్పుడు ఈ ప్రాంతంలోనే సుమేరియా అనేటువంటి ప్రాంతం కూడా ఉండేది. ఈ సుమేరియా ప్రజలు ఇక్కడ నివసిస్తూ వాళ్ళు చక్కటి పటాలు తయారు చేశారు. అంటే ఇప్పటి వరకు మనకి ఉన్నటువంటి చారిత్రక ఆధారాల ప్రకారం ప్రపంచంలోనే మొట్టమొదటగుండా ఈ పటాలను తయారు చేయటం అనేటువంటిది సుమేరియన్లు చేయటం జరిగింది. చూద్దాం ఇక్కడ చూడండి, సుమేరియన్ల పటము కనపడుతుంది. ఆ పక్కన ఉన్నటువంటి సుమేరియన్ల ప్రజలు ఆనాటి బొమ్మలు అనమాట. అని సరే, అది ఏదో పక్క, అది ఆ విషయాన్ని పక్కన పెట్టుకుని ఎడమ చేతి వైపు ఉన్నటువంటి పటాన్ని మీరు జాగ్రత్తగా గమనించుకుంటే ఆ పటము ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి మీ టెక్స్ట్ బుక్లో ఉన్న పటాలకి చాలా వ్యత్యాసం ఉన్నట్టుగా కనపడుతుంది. మన పటాలు అయితే పేపర్ మీద గీయటం జరిగింది, కానీ అప్పటి పటాలు ఈ సుమేరియన్ ప్రజలు మట్టి పలకలపై గీయటం అనేటువంటిది జరిగేదట. చూసారా, ఇది కూడా సుమేరియన్ల పటమే. ఏదో గీతలు పెట్టి మధ్య మధ్యన ఏదో గుర్తులు వాళ్ళు చూపించుకోవటం జరిగింది. మన టెక్స్ట్ బుక్లో వచ్చినటువంటి సుమేరియా పటం ఇక్కడ కనపడుతుంది. ఈ పటం అనేటువంటిది అతి పురాతనమైనటువంటి పటాలు, సుమేరియన్ యొక్క పటాలు. వీటిని వేటితో తయారు చేసేవారు మనం తెలుసుకున్నాం. మట్టి పలకలపై వీటిని తయారు చేసేవారు. అలాగే ఇక్కడ ఈ పటాల్లో ఏముండే వివరాలు అంటే భూమి యొక్క ఆదాయ వివరాలు ఉండేవి. అంటే ఏ భూములు ఎక్కడ ఉన్నవి, వాటి యొక్క ఆదాయం ఎంత వస్తున్నది అనే విధంగా వీళ్ళు ఆనాటి పటాలను తయారు చేసేవారు. ఇతరత్ర అంశాలు ఏమి ఉండేవి కాదు, అందులో ఓన్లీ భూముల యొక్క ఆదాయ వివరాలు ఉండేవి. అంటే ఈ భూములు ఎవరివి అని మనం ప్రశ్నించుకుంటే, సుమేరియన్లకు ఎన్నో దేవాలయాలు ఉండేవి. ఆ దేవాలయాలకి భూములు ఉండేవి. సో దేవాలయం యొక్క భూములు ఎక్కడెక్కడ ఉన్నవి, ఏ పంటలు పండుతున్నాయి, వాటి నుంచి ఎంత ఆదాయం వస్తుంది అనేది అంతా కూడా వీళ్ళు చక్కగా పటాల రూపంలో వేసుకుని భద్రపరుచుకునేవారు అన్నమాట. అంటే చూసారు ఎంత గొప్ప విషయమో. అంటే వాళ్ళు అప్పట్లోనే దేవాలయ భూముల యొక్క వివరాలను చాలా చక్కగా మట్టి పలకలపై పటాల రూపంలో వేసుకుని భద్రపరుచుకున్నారు అనే విషయం తెలుసుకుంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. కానీ ఇది వాస్తవం పిల్లలు. ఇక తర్వాత చూద్దాం, బాబిలోనియా ప్రజలు. వీళ్ళు కూడా పటాలను సుమేరియన్ల తయారు చేసిన తర్వాత బాబిలోనియన్ ప్రజలు కూడా పటాలు తయారు చేశారు. ఈ బాబిలోనియా కూడా మనం చూస్తున్నటువంటి ఇరాక్ ప్రాంతంలోనే కనపడుతుంది. ఈ బాబిలోనియా ప్రజలు పటాన్ని మీరు ఇక్కడ గమనించండి. చూసారా, బాబిలోనియా పటము ఇక్కడ కనపడుతుంది. దగ్గరగా దాన్ని గమనించుకున్నట్లయితే అక్కడ రెండు సర్కిల్ కనపడుతున్నాయి, మీకు రెండు చక్రాలు కనపడుతున్నాయి. పైన త్రికోణాకారంలో కొన్ని సింబల్స్ మీకు కనపడుతున్నాయి. అంటే పటం పూర్తిగా మనకు లేదు, కానీ ఉన్నటువంటి ఆధారం ప్రకారం చూసుకుంటే 1, 2, 3 త్రికోణాకారాలు కనపడుతున్నాయి. అలాగే అదే ఈ కుడి వైపు కాకుండా ఎడమ వైపును కూడా మరొక త్రికోణాకారం సకంలో కట్ అయినట్టుగా కనపడుతుంది. సో సర్కిల్ కనపడుతున్నాయి. మధ్యలో ఉన్నటువంటి సర్కిల్లో మళ్ళీ చిన్ని చిన్ని సర్కిల్ కనపడుతున్నాయి. అసలు సర్కిల్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. వెళ్ళగారండి, సుమేరియన్ల తర్వాత కాలంలో అతి పురాతనమైనటువంటి పటాలు ఈ బాబిలోనియన్ల పటాలు అన్నమాట. వీటిని మట్టి పలకలపై తయారు చేశారట. మరి అప్పుడు మరి పేపర్ లేదు కదా, మట్టి పలకలపై తయారు చేసి మట్టి తీసుకుని బంక మట్టి తీసుకుని దాని మీద తయారు చేసి దాన్ని కాల్చేవారు. ఆ విధంగా అది ఎంతో కాలం మన్నేవన్నమాట. ఇక వీటిలో ఏముండేవంటే, అంటే వీళ్ళు బాబిలోనియన్లు తయారు చేసినటువంటి పటంలో
భూమిని గుండ్రంగా పల్లె మాదిరిగా ఉందని చూపారు. చూడండి ఎంత గొప్ప విషయం. భూమి గుండ్రంగా ఉందనుకున్నారు అప్పుడే, కానీ ఇప్పుడు మనం భూమి గుండ్రంగా గోళాకారంగా బంతిలాగా ఉందనుకున్నాం. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే మీరు ఇంట్లో ఉండేటట్టు పల్లెము ప్లేట్ మాదిరిగా ఉందని ఈ బాబిలోనియన్లు అనుకున్నారు. భూమి గుండ్రటి పల్లె మాదిరిగా ఉందని వాళ్ళ యొక్క పాఠంలో చూపించడం జరిగింది. వీటిలో వారు సముద్రాన్ని, దీవులను, నదులను, చిత్తడి భూములను, కొండలు, పట్టణాలను, గ్రామాలను చూపించారు. సముద్రాన్ని చూపించారు. సముద్రం అంటే మధ్యలో ఒక సర్కిల్, దానిపైన ఒక సర్కిల్ ఉంది చూసారా, ఆ రెండు సర్కిల్ మధ్యలో సముద్రం ఉండేదన్నమాట. దాన్ని ఉప్పు సముద్రము లేదా చేదు సముద్రం అని పిలిచేవారు. ఇక మధ్య మధ్యలో ఉన్నటువంటి చిన్న చిన్న సర్కిళ్ళు అవన్నీ కూడా ఆనాటి పట్టణాలను గ్రామాలని తెలుపుతున్నాయి. మధ్యలో ఉన్నటువంటి సర్కిల్ ఏదైతే ఉన్నదో, మొత్తం సెంటర్ పాయింట్ ఏదైతే ఉన్నదో, అది బాబిలోనియా పట్టణాన్ని అది మనకి తెలియజేస్తుంది. అంటే బాబిలోనియా పట్టణాన్ని మధ్యలో పెట్టుకుని వాళ్ళు ఇతరత్ర పట్టణాలను గీచుకుంటూ మొత్తం ప్రపంచమంతా కూడా ఒక పల్లెంలాగా ఉన్నది, ఈ పల్లెంలాగా ఉన్నటువంటి ప్రపంచం చుట్టూ కూడా సముద్రం ఉన్నది అని చెబుతూ, ఆ సముద్రంలో కొన్ని దీవులు కూడా ఉన్నవి అని త్రికోణాకారంలో వాళ్ళు దీవుల్ని చూపించారు. దీన్ని మనం కాస్త డిజైన్ చేసుకుంటే ఎట్లా బాబిలోనియన్ల పటాన్ని మనం చక్కగా మనం ఊహించి కనుక గీసినట్లయితే ఎన్ని త్రికోణాకారాలు వస్తాయంటే 7 త్రికోణాకారాలు వస్తాయి. అంటే బాబిలోనియన్ పటంలో 7 దీవులు ఉన్నట్టుగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండు సర్కిళ్ళ మధ్యన ఉన్నటువంటిది ఏమనుకున్న ఒక సముద్రం, అదే ఉప్పు నీటి సముద్రం లేదా చేదు సముద్రం అని తెలుసుకోండి. ఇక బాబిలోనియా పట్టణాన్ని మధ్యలో చూపించారు. ఇతరత్ర సిటీసు, గ్రామాలు, కొండలు, నదులు, వీధులు, పర్వతాలు ఇవన్నీ కూడా వాళ్ళ పటం మధ్యలో చూపించుకోవడం అనేటువంటిది జరిగింది. అంటే ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి చాలా అంశాలు ఆనాటి బాబిలోనియన్ పటంలో మనకు కనపడుతున్నాయి. ప్రస్తుతం మనం చక్కగా సముద్రాన్ని చూపించుకుంటున్నాం, దేవుల్ని చూపిస్తున్నాం, పర్వతాలను చూపిస్తున్నాం, ఇలా ఎన్నో అంశాలు పటాల రూపంలో మనం పొదుపరుస్తున్నాం. కానీ ఏర్పాట్లు ఆనాడే బాబిలోనియన్లు చేశారంటే ఎంతో గొప్ప విషయంగా మనం ఇక్కడ తెలుసుకుని ఆ సుమేరియన్ల ప్రజల్ని, ఆ బాబిలోనియన్ ప్రజల్ని మనం ఒకసారి తలుచుకుని వాళ్ళకి అభినందనలు తెలపడం అనేటువంటిది ఇక్కడ మనకి చాలా అవసరం పిల్లలు కదా. ఇప్పుడు మనం ఈరోజు నేర్చుకున్నటువంటి అంశాలు మూడు ప్రధానంగా కనపడుతున్నాయి మనకి. పటం అంటే ఏంటి, వివిధ రకాల పటాలు, ప్రాచీన పటాలు రెండు తెలుసుకున్నాం, బాబిలోనియా పటము అలాగే సుమేరియన్ల పటము. ఇక తెలుసుకోవాల్సింది ఏమీ లేదు, ఇక పాఠం అయిపోయింది కాబట్టి ఇక్కడతో ముగించి కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటిని మీకు ఆన్సర్లు చేయదిరిగాను. మరీ ఎక్కువ నేర్చుకుంటే చిన్నపిల్లలు కదా, మీకు తలపోటు వస్తుంది. కాబట్టి కొన్ని ప్రశ్నలు పాఠం శ్రద్ధగా విని నోట్స్ అంతా రాసుకున్నారని నేను అనుకుంటున్నాను. మరి ఈ పాఠం మీకు ఎంతవరకు అర్థమైంది అనేది ఇప్పుడు తెలుసుకోవాలని నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. చూద్దాం, గమనిద్దాం. పర్వతాలను చూపే పటాలు ఏవి అని ఒక ప్రశ్న మీకు కనపడుతుంది కదా. అందులో చూడండి, ఒకటి రాజకీయ పటాలు, రెండు భౌతిక పటాలు, మూడు ఎత్తులను చూపే పటాలు, నాలుగు పర్వత పటాలు. మరి ఇందులో పర్వతాలను చూపే పటాలు ఏమిటి? నాకు తెలుసు, మీకు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది, భౌతిక పటాలు. ఇక తర్వాత రెండవ ప్రశ్న ఏంటో, రాజకీయ పటాలలో చూపబడనిది అంటే దేని రాజకీయ పటాలు చూపించరు అని అడుగుతున్నాడు ఇక్కడ. ఒకటి దేశ సరిహద్దులు, రెండు రాజధానులు, మూడు వివిధ దేశాలు, నాలుగు జలపాతాలు. ఇందులో మరి జలపాతాలు కదా, వెరీ గుడ్. ఎందుకంటే జలపాతాలు చూపించే పటం భౌతిక పటం అవుతుంది, ఇంకా వివిధ దేశాలు కానీ రాజధానులు కానీ సరిహద్దులను కానీ చూపించే పటం. తర్వాత మూడో చూడండి, భూమిని గుండ్రటి పల్లె మాదిరిగా చూపించిన పటము ఏది? చూద్దాం మరి ఆప్షన్స్. ఒకటి సుమేరియన్ల పటము, రెండు గ్రీకుల పటము, మూడు బాబిలోనియన్ల పటము, నాలుగు రోమన్ల పటము. ఆలోచించండి విద్యార్థులారా, చిట్టుపొట్టి చిన్నారులారా, ఆలోచించండి. మరి భూమిని గుండ్రటి పల్లె మాదిరిగా చూపించినటువంటి పటము ఏది చెప్పాలి మీరు తొందరగా. వెరీ ఏంటి చూస్తున్నారా, అది బాబిలోనియన్ల పటము.
మూడు ప్రశ్నలు. బాబిలోనియన్ల పటంలో మొత్తం ఎన్ని దీవులను చూపించారు? చాలా సింపుల్ ప్రశ్న ఇది. ఆప్షన్స్ కూడా ఇస్తాను. 8 దీవులు, 6 దీవులు, 7 దీవులు, 5 దీవులు. మరి ఇందులో సరైనటువంటి సమాధానం వచ్చిందా? ఇంకా తెలియలేదా? తెలిసిపోతుంది మీకు. చూడండి, 7 దీవులు. ఇక తర్వాత 5వ ప్రశ్న చూడండి. సుమేరియన్ల పటాలు దేని కొరకు తయారు చేశారు? ఆప్షన్స్ గమనిస్తే, సముద్ర వర్తకానికి, నూతన ప్రదేశాలను గుర్తించుటకు, దేవాలయ ఆస్తుల కొరకు, దేవాలయాల నిర్మాణానికి. మరి సుమేరియన్ల పటాలు దేని కొరకు తయారు చేయబడ్డవి? మరి దేనికి వస్తుంది? అదిగో, దేవాలయ ఆస్తుల కొరకు. సో మరి 5 ప్రశ్నలకి 5 మార్కులు ఎవరైతే వచ్చాయో వాళ్ళు ఈ పాఠం బాగా విన్నట్టు అనమాట. మరి మీకు 5 ప్రశ్నలు రైట్ అయితే మీరు కామెంట్ రూపంలో, సార్ నా 5 రైట్ అయినాయి అని మీరు పొందుపరచండి. ఈ పాఠం బాగా అర్థమైనా కూడా, పాఠం బాగా అర్థమైంది సార్ అని పొందుపరచండి. మరి ఈ మురళీధర్ క్లాస్ రూమ్ అనేటువంటి నా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈరోజు మీరు పటాలకు సంబంధించిన కొన్ని అంశాలు నేర్చుకున్నారు. ఎందుకంటే ఎక్కువ అంశాలు నేర్చుకుంటే మరి చిన్న మీకు చిన్న పొట్టి చిట్టుపొట్టి చిన్నారులు కదా, మీకు తలపోటు వస్తుంది. అందుకని కొంచెం కొంచెమే నేర్చుకోవాలి. నేర్చుకున్న అంశాలన్నీ కూడా మరొకసారి పునఃస్మరణ చేసుకుని నోట్స్లో రాసుకుని చక్కగా వాటిని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మరి అందరికీ ధన్యవాదాలు.